महाराज की जय। रहमो नजर करो अब मोरे साई, तुमो बिन नहीं मुझे माँ बाप भाई। रहम नजर करो, मैं अंधा हूं बंदा तुम्हारा, मैं अंधा हूं बंदा तुम्हारा। मैं ना जानू अल्लाह इलाही रहम नजर कर। दय चूपिंचु ओ साई, నేను అంధుడను, అజ్ఞానమన్న అంధకారంలో మునిగిపోయి తేలుతున్నవాడిని, నందత్వాన్ని పారద్రోళి, జ్ఞానాన్ని ప్రసాదించి ప్రకాశాన్ని చూపించు అని వేడుకుంటూ ఉన్నా. ఈ ప్రపంచంలో జ్ఞానము అజ్ఞానము, పర్సెప్షన్ ఇవన్నీ చాలా ముఖ్యం. అర్థం చేసుకోవటం, అర్థం చేసుకున్న దాన్ని ఆచరించటం, సహనము, ఓర్పు, ఆతురతను తగ్గించటం, ప్రస్తుత కాలమాన పరిస్థితులలో ఈ పదం ఎక్కువ విస్తరిస్తుంది. ఈ పదము వల్ల ఇబ్బందులు పడుతున్నారు. ఆతురత అంటే టెన్షన్. ఈ ఆతురత మనిషిని ఎక్కడికో తీసుకుపోతుంది. ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టుగా భ్రమింపజేస్తుంది. బాగా ఆకలిస్తుంది ఒక ఆయనకి, స్విగ్గీలో పెట్టాడట, ఆకలి మండుతోంది. ఆ స్విగ్గీ వాడు వచ్చేప్పటికి ఒక 5 నిమిషాలు లేట్ అయింది. ఆ 5 నిమిషాలు లేట్కి కడుపులో కోపం వచ్చి ఆ వచ్చిన అతన్ని బండబూతులు తిట్టి, నీ ఫుడ్ వద్దు నువ్వు వద్దు పో అని చెప్పి తరిమి కొట్టేశాడు. వాడు వెళ్ళిపోయాడు, ఎందుకంటే ఆల్రెడీ డబ్బులు కూడా కట్టేపోయినాయి కదా. వాడు వెళ్ళిపోయిన తర్వాత ఆవేశం చల్లారి ఆకలికి, అయ్యో అనవసరంగా తప్పు చేశానే, తిట్టి నా ఫుడ్ నేను తీసుకుంటా అని చెప్పి మంచినీళ్ళు తాగి కాస్త చల్లబడి మళ్ళీ వాడికి ఫోన్ చేసి, ఒరే బాబు నువ్వు ఎక్కడున్నావని చెప్పి 2 కిలోమీటర్ల దూరం బండేసుకుపోయి ఆ ఫుడ్ తెచ్చుకొని తిన్నాడు. ఒక కథలో సారాంశం ఏమిటి అంటే, కొన్ని సందర్భాలలో ఎంత ఆవేశం వచ్చినా, ఎంత పరిస్థితులు మనని టెన్షన్కి గురి చేస్తున్నా, అది ముఖ్యమైన పని అయినప్పుడు దాన్ని మనము ఎట్టి పరిస్థితుల్లో కాస్త సహనంతో ఫినిష్ చేసుకోవాలి. తప్పదు, అది మన కోసం అంతే కదా, మన కోసం. సహనంతో ఉన్నప్పుడు చూడండి ఏం జరుగుతుందో. ఒక అనుభవం నాకు చెప్పారు వాట్సాప్లో, అపాయింట్మెంట్స్, అది నిజంగా రియల్, ఇట్స్ మెరాకిల్ ఆఫ్ సాయిబాబా. ఒక ఇల్లు, అందమైన ఇల్లు, సాయినాథుడి నిలయం, భార్య, తాత, నాయనమ్మ, వీరందరూ ఉంటున్నారు. అందరూ మంచి సాయి భక్తులే. మన సాయి సర్వస్వాన్ని అందరూ చూస్తారట, విచిత్రం. ఫోన్ కనెక్ట్ చేసుకుని పెద్ద టీవీ స్క్రీన్ మీద ప్రతిరోజు మాటలు వింటున్నారు, సాయి సర్వస్వం చూస్తున్నారు, అనుభవాలు వింటున్నారు, చర్చించుకుంటున్నారు. నిజంగా గురూజీ ఎంత అదృష్టవంతుడు బాబా, ఆయనకి ఇంత అపారమైనటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించాడు. ఆ అనుగ్రహాన్ని ఆయన దాచుకోకుండా పంచుతున్నాడే అందరికీ. ఇలా ఎవరైనా చెప్పగలరా అన్ని రహస్యాలు బయటికి? ఈ మంత్రం చేయి, ఈ మంత్రం చెప్పుకో, ఇలా చేయి, ఇది చేయి. నవ్వినా నవ్వినా వాళ్ళు నవ్వుకుంటూనే ఉంటారు, కానీ ఆచరిస్తున్న మనకి తెలుసు. ఎందుకంటే ఒకరోజు వంకాయ అయితే వాళ్ళు దిష్టి తీసుకుంటుంటే, పక్కింటి వంకాయలు, టెంకాయలు, టమాటాలు ఏందండి,
కానీ ఫలితం మనకు తెలుసు అని ఆనందంగా ధైర్యంగా ఈ పదమే గుర్తుపెట్టుకుని నమ్మితే సొమ్ము నమ్మకపోతే కాలం నడుస్తూ ఉంది, రోజులు గడుస్తూ ఉన్నాయి. టీవీ ఛానల్స్లో చూస్తున్నారు కోవిడ్ కరోనా బారిన ఎలా ప్రపంచం పడుతుందో. కాస్త అలజడి అనిపించినా వెంటనే సాయి సరస్వామిని గుర్తు తెచ్చుకొని ఏం కాదు మనకి క్రీమ్ అని అనుకోమన్నారు గురువు గారు. క్రీమ్ 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 అనుకుంటూ ధైర్యంగా జీవిస్తూ ఉన్నారు. కానీ దురదృష్టవశాత్తు కరోనా కాదు, పెద్ద ఆయన ఏజ్డ్ అవటం వలన ఆయనకి ఆస్తమా పేషెంట్ అవటం వల్ల సడన్గా ప్రాబ్లం అయింది. ఏ సింటమ్స్ లేవు, ఇంటిల్లి బాధకి అర్థం కావట్లేదు ఏం చేయాలో చేస్తే అందరూ అంటే పాప తెలియదు, వాళ్ళ స్థాయిలో వాళ్ళు చెప్తారు కోవిడ్ ఏమో కోవిడ్ టెస్ట్ చేయించండి ముందు. ఈయనకేమో బ్రీతింగ్ హాస్పిటల్ తీసుకెళ్ళాలంటే ఎలా ఏం చేయాలి ఎలా చేయాలి ఏమీ అర్థం కావట్లేదు. ఓం ఆపద్ బాంధవాయ నమః, ఓం ఆపద్ బాంధవ ఆయన అంత ఇబ్బంది పడుతూ కూడా ఆ నామం చేయండి రా బాబా ఉన్నాడు రా ఏదో ఒక దోవ చూపిస్తాడు రా, తికిలు పడకండి రా టెన్షన్ పడకండి రా ఆ తర్వాత వద్దురా. వీళ్ళకి ఏం అర్థం కావట్లా, ఎందుకంటే వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే హాస్పిటల్కి తీసుకెళ్లాలంటే ఒక భయం, తీసుకొని వెళ్ళకపోతే ఇంకొక భయం. ఈ టెన్షన్ పడుతున్న సమయంలో కాలింగ్ బెల్ సౌండ్ అయింది, ఎవరు వచ్చి ఉంటారు ఈ టైంలో గబగబా చూస్తే మాస్కులు పెట్టుకుని ఇద్దరు ఉన్నారు ఉండి జరగండి జరగండి అని చెప్పి గబగబా వచ్చేసి ఆక్సిజన్ సిలిండర్ పట్టుకొచ్చారట. వీళ్ళకేం అర్థం కాదు ఆక్సిజన్ సిలిండర్ ఏంట, ఎక్కడ పేషెంట్ ఎక్కడ అనేటప్పటికి వీళ్ళకి అసలు మైండ్ బ్లాక్ అబ్సల్యూట్లీ. ఈయన పాపం గబగబా వచ్చారు మాస్క్ పెట్టారు కాస్త పడుకోబెట్టారు, ఇదిగోండి పేమెంట్ ఇంత పేమెంటు, మళ్ళీ మాకు ఫోన్ చేస్తే మేము సిలిండర్ తీసుకెళ్ళిపోతాం వెళ్ళిపోయారు వాడు. వీళ్ళకి ఏం అర్థం కాదు, మనం ఎవరికి ఫోన్ చేయలే మనం ఎవరికి చెప్పలా, ఇదేమిటి విచిత్రం. అప్పుడు ఆయన చెప్పాడు అంత సెట్ అయిపోయింది చూసారా ఆపద్ బాంధవ అయిన మహాన్నం బాబానే చేసిన మిరాకిల్ ఇది. జామ్నేరు లీలలో ఎలా అయితే పంపించాడో వీపూది ఇప్పుడు ఆక్సిజన్ పంపించాడు, సంతోషపడిపోయారు ఇంటిల్లిపోయారు. తర్వాత రెండు మూడు రోజుల తర్వాత బిల్లు పేమెంట్ కోసం వాళ్ళు వచ్చారు. మీరందరూ ఆశ్చర్యపోతారు ఇప్పుడు ఈ మెరాకిల్ వింటే. వీళ్ళకి అది అనుమానం లోపల పొడుస్తూనే ఉంది, ఎలా మనం ఎవరని చెప్పలేదే ఎట్లా వచ్చారు వీళ్ళు. అప్పుడు అడిగారు బుక్ చేశారు ఈ సిలిండర్ అని చెప్పి, అప్పుడు వాళ్ళు చెప్పారు సార్ జరిగింది ఏంటంటే సార్ ఆ రెండేళ్ళు అవతలా వాళ్ళు ఆక్సిజన్ బుక్ చేశారట, అబ్బాయి బుక్ చేసేట చెప్పారట ఒకళ్ళకి, ఇంకొకరు పెద్ద ఇద్దరు పిల్లలు ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళు చెప్పేశారట, వాళ్ళకి ఒకటి వెళ్ళిపోయింది మేము కూడా వాళ్ళ ఇంటికే పోవాలి, యాక్చువల్గా వాళ్ళ ఇంటికే వెళ్ళాలి, అడ్రస్ కోసం మేము అడిగినప్పుడు ఎవరో ఎక్కడ అనేది మాకు కన్ఫ్యూజన్గా ఉంది, అడిగాము ఒక ముసలాయన ఎవరో పోతున్నాడు గడ్డం అది ఉంది తెల్లబట్టలు వేసుకుని ఉన్నాడు ఆయన, సార్ ఈ డోర్ నెంబర్ ఎంత సార్ అంటే మీ ఇల్లు చూపించాడు ఆయన, మేము హడావుడిగా పెట్టేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే నువ్వెక్కడొచ్చావయ్యా నువ్వు రాలేదు కదా మాకు వచ్చిన వాడు వేరు కదా నువ్వు సిలిండర్ ఎక్కడ పెట్టావయ్యా డబ్బులు నీకు ఎందుకు ఇస్తామని వాళ్ళు మమ్మల్ని దబాయించారు, మాకు అసలు అర్థం కాలే అసలు ఉండని డైరెక్ట్గా వచ్చి మాట్లాడదాం నువ్వు మీ ఇంటికి వచ్చామని చెప్పారట. మైండ్ బ్లాక్ అయిపోయింది అందరికి, ఇదేమిటి ఇది ఎక్కడ విచిత్రం, నడిపిస్తున్నది సాయిబాబా ఇది ముమ్మాటికి సత్యం, లేకపోతే ఆ ఇంటి నెంబర్ ఎలా చెప్తారండి ఆయన వచ్చి. అందరికి కళ్ళని నీళ్లు కారిపోయినాయి ఏళ్ళ ఈ అనుభవం చూసాను ఆయన పంపటం, లేకపోతే ఏమేది వీరు అడ్రస్ కనుక స్ట్రైట్గా పోతే ఆల్రెడీ సిలిండర్ వచ్చిందయ్యా మాకు అవసరం లేదు పోని పంపించేవాడు. జరిగినది జరుగుతున్నది అన్ని ఆయనకు తెలుసు, ఆ ధైర్యంతో మనం ఉండే అధైర్యాన్ని తొలగించినట్లయితే తప్పకుండా సమర్థ సద్గురు సాయి కృపతో సురక్షితంగా ఆనందమయమైన జీవితాన్ని మనం గడపటం అన్నది ముమ్మాటికి సత్యము. జై బోలో సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి. కాబట్టి సాయి బంధువులారా
ధైర్యంగా ఉందాం, మన పనులు మనం చేసుకెళ్దాం, భయపడకుండా అడుగులు వేద్దాం. చిత్త చైత్ర అమావాస్య నాడు త్రికండ పూజ మరియు హోమ కార్యక్రమాన్ని చేస్తున్నాం. అకాల మరణాలు, అకాల అనారోగ్యాలు, భ్రమలు ఇత్యాది అంశాలన్నింటినీ తొలగించుకోవడానికి, ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకోవడానికి, పరమాత్ముడి అనుగ్రహాన్ని నిలుపుకోవటానికి, పరమాత్ముడి అనుగ్రహాన్ని రప్పించటానికి గొప్ప దోహదపడే హోమము పూజ ఇది. అవసరము ఉన్నవారు, అవకాశం ఉన్నవారు పార్టిసిపేట్ చేయండి. ఎలాగో లైవ్లో కూడా చేయించడం అనేది జరుగుతుంది. ప్రదోష కాలంలో విశేషంగా అద్భుతంగా ఈ హోమాన్ని ఆచరించబోతూ ఉన్నాం. కాబట్టి ఆ హోమంలో పాల్పంచుకోవాలనుకునే వారు కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్కి ఆఫీస్ కార్యాలయానికి ఫోన్ చేసి మిగతా వివరాలు కనుక్కునే ప్రయత్నం చేయండి. సాయి భోజన్ ముఖ్యంగా అత్యంత అద్భుతం. సాయి భోజన్ ఒక అద్భుతమైన కార్యక్రమం. ఈరోజు సాయి భోజన్ కార్యక్రమం తెలు మనం చూద్దాం. ఈరోజు సాయి భోజన్ సింగిల్ డే సమర్పిస్తున్న వారు కె సుబ్రహ్మణ్య నాయుడు, గీత, శివ చైతన్య, లీనా. వీరికి వీరి కుటుంబ సభ్యులందరికీ సమర్థ సద్గురు సాయి కృప పరిపూర్ణంగా లభించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. అలాగే సాయి భోజన్ నిధికి నిన్న వాస్తవంగా గురువారం మనం చదవాలి, నిన్న ఉన్నటువంటి కార్యక్రమాల కోసం ఈరోజు మనం పోస్ట్ పోన్ చేసుకున్నాం. సాయి భోజన్ నిధి కోసం డి మారయ్య, పండు, లక్ష్మి, రత్నప్రభ, యువాన్షు, జాహ్నవి, ప్రణయ్, సాయి, ఆకాష్, పావని, ప్రవీణ్, వై పావని, ప్రవీణ్ కుమార్, ఆశ్రిత్, అరుణ, రాజేశం, కస్తూరి, ఈశ్వర్ కుమార్, సుజాత, జాహ్నవ్, శ్రీ నాగసాయి, చింత సాయి, చిన్హిత సాయి, శివనాగవర్మ, కల్పన, వెంకటకృష్ణ, ధనలక్ష్మి, సాంబయ్య, విజయలక్ష్మి, నహారిక, బి శివానంద్, మౌనిక, కస్తూరి, శ్యామ్, స్వాతి, సహర్ష, కిరణ్ కుమార్ రెడ్డి, హనుమంతరావు, భాగ్యలక్ష్మి, గీతికానన్య, నాగ వెంకట, గౌతమ్ సాయి, పెద్దపల్లి చంద్రశేఖర్, పద్మావతి, లక్ష్మీప్రియ, భార్గవి, గాయత్రి, పద్మావతి, నాగేశ్వరరావు. ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉన్నాయి, తగ్గాలని దీవించండి, అన్నదానం చేయండి గురువుగారు, తప్పకుండా. తన్వి సాయి, కృతిక, వెంకటేశ్వరరావు, కీర్తి, చెన్వేని, రాజ్కుమార్, రమ, రేణుక, ప్రశాంత్, గయదార, జి రమేష్, రేణుక, కీర్తి, ప్రీతి, విష్ణు, రవికుమార్, ప్రవీణ్ కుమార్, భానుమయి, దేవకి, పాండురంగారావు, పెండ్యాల, స్వర్ణలత, ప్రేమ్ కుమార్, గోగినేని, శాంతికళ, రిషిక, రామకృష్ణ ప్రసాద్, వాణి, మాధవి, సృజన్, వినీల, నిఖిత్, కృష్ణవేణి, గొల్ల, రాజేందర్, శ్రావణి, ఇత, వెంకటరామ్, తులసి, నిహారిక, రాజలక్ష్మి, మోహనేశ్వర్, రాజలక్ష్మి ఆర్, మోహనేశ్వర్, వడవల్లి శేషగిరిరావు, శిరీష, ఆనంద్, హేమ, ఏనుగంటి రవీందర్, లక్ష్మీ సేజల్, గంగా, సాయి నిర్దేశ్, శంకరమ్మ, రాజేందర్, అకోండి రమ్య, నీలిమాదేవి, హరిరామకృష్ణ, భారతి, హరికృష్ణ, రిషిత, కొంగర అమ్మాజీ, పాపారావు, వీరనాగ, పుష్పవతి, గుణశేఖర్, ఏలూరు ఎస్ఎన్వివి, మణికుమార్, హేమలత, ఏలూరు యోగ్యత, శ్రీవల్లి, జ్ఞానప్రసూన, తులసమ్మ, వీరభారతి, పుడిపాల, కళ్యాణి, వెంకట సత్యనారాయణ, వెంకట లహరి, మనీషా, శ్రావణి, సాయి తరుణ్, అరుణ్, అనురాధ, శ్రీనివాసరావు, రమేష్, భాగ్యలక్ష్మి, సతీష్ చంద్ర, వై నాగేంద్రనాథ్, కే మురళి, కార్తీక, మల్లికార్జున్, సినేష్, శంకరన్, పిళ్ళై, వావిలాల కుసుమ, ఉప్పలపాటి సత్య, జీవరాజు, పద్మావతి, మోక్ష సాయి, సంజన, రవి, సునీత, సాయి చరణ్, సాయి గీతిక, ఉప్పల ప్రణీత, భావన, రాములు, తుమ్మలపల్లి సీత, బాలవేణి, అంజనా భార్గవ, పవన్ కుమార్, పుట్టంగంటి నరసింహారావు, శోభారాణి, ఇంద్రజ, విజయకుమార్, సుప్రజ, సందీప్, రాజేష్ బాబు, శిరీష, అభినవ్, సాయి, సిరాజ్, శ్రీరాజ్, సీతారావు, సునీత, సంగీతశ్రీ, మణికంఠ, వీరమక్కర్, శ్యామల, మెండు, జ్ఞానేశ్వర్, వరలక్ష్మి, సూర్యవంశీ, శ్రావ్య, ఎన్ సాయి, సంతోష్, దీపక్, నిధిమర్తి, పిఎల్ఎస్ శర్మ, సీతామహాలక్ష్మి, లలిత, అలాగే ఏ లలోత,
వి పద్మ, సాయికృష్ణ రోజా, సాయికృష్ణారావు రోజా, టి రామ్మోహన్ రామ్మోహన్ రెడ్డి, అలాగే ఇందుజ, కర్ణికోట వెంకటరమణ కుమార్, రంగనాయకి లక్ష్మీ పాటలి, లక్ష్మీ శ్రీతజ, విరూపాక్ష రాయలు, కందూరు శ్రీనివాసరావు, అనురాధ వెంకటేష్, రాకేష్, రామకృష్ణ వారి కుటుంబ సభ్యులు పి శ్రీనివాసరాజు, వాణి, నిఖిత, లక్ష్మీ, సింధూజ, గణేశరాజు, దక్ష, సాయి, ఈశం, వెంకట శివుడు, వాణిశ్రీ, సౌమ్య, సుమన్, శరణ్, శ్రీనివాసరావు, వడ్లమూడి, శివ, నాగలక్ష్మి, స్వరూపారాణి, వి మురళీధర్, ప్రభావతి, సింధూదేవి, రాజేశ్వరి, రాజేంద్ర కుమార్, కె పద్మావతి, శ్యామ్ సుందర్, వంశీకృష్ణ, సగిరాజు, నాగరాజు, బి జయం, జయరామ్, త్రివేణి, ఉదయ్, సాయి, హస్వంత్, రమాదేవి, అప్పారావు, వన్నే, ప్రేమ్ సాగర్, వనజ, ప్రవస్తిక, సాయి, గుంటుపల్లి, హేమ, తేజస్వి, మణిభూషణ్, వైసు, లగ్నం, జ్యోతి, వారి తల్లిగారి వర్ధన సందర్భంగా శాంతి లభించాలని బాబాని వేడుకుంటున్నా. అలాగే నవీన్ సైలెంట్, లతిక, ప్రవీత్ వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా ఆ దంపతులకు వివాహ దినోత్సవ శుభాశీస్సులు. ఉండి సత్యనారాయణ, అనంతలక్ష్మి, భరత్, సాయికుమార్, చంద్రహర్ష, మర్రి వెంకటేశ్వర్లు, కోటే, నాగ తిరుమల, అనుష, నాగ సందీప్, షేక్ బుజ్జి, మలిన్, అబిద్, అరిఫ్, ఎస్ హరిప్రసాద్, శిరీష, సాయి హస్విత, సాయి నాగచేతన్, ఏగుంట అనుసూరి, దానయ్య, ఓ పద్మావతి, శంకర్రావు, జయశ్రీ, రేవంత్ కుమార్, పార్వతమ్మ, గాయత్రి కుమార్, నాగరాజు, నగేష్, గాయత్రి జి, గాయత్రి కుమార్, భాస్కర్రావు, శ్రీలక్ష్మి, జయకృష్ణ, కవిత, సాకేత్ చౌదరి, సాత్విక్ చౌదరి, మురళీకృష్ణ, సుస్మిత, తన్విక, కేఎస్ వీరరాఘవన్, కేపీ తయార్, తయార్ రమేష్, కార్తిక్, ఎం అప్పారావు, కె కనకారెడ్డి, కవిత, అనుష, అనిల్ రెడ్డి, అలాగే ఎస్ చెల్లకయ్య, చిన్నమ్ము కుమారి, జని రాము, నాగమణి, అన్నవరపు సత్యనారాయణ, రామలక్ష్మి, కొమ్ము, నిఖిల్, కాశీరాం, భూలక్ష్మి, నితీష్, నితిన్, నితీష్, సాయి లోహిత, సాయి సుజిత, డి రాజు, అనిత, నాగశౌర్య, సాయి చైతన్య, రుద్రరాజు, వీర వెంకట సత్యన్న, సత్యసాయి రంగరాజు, శ్రీ సీతామాల, సీతాలక్ష్మి, కె మహేష్, ఎం శ్రీనివాస్, ప్రభుకుమార్, రమాదేవి, ఓంకార్, అభినవ్, శుభలక్ష్మమ్మ, బాలాజీ, చోడిశెట్టి, అనసూయ, వెంకటరమణ గారి జ్ఞాపకార్థం వారు ఎక్కడున్నా వారి ఆత్మ శాంతించాలని బాబాను వేడుకుంటున్నా. భువనేశ్వరి, ప్రణవ్, అరుణ, పద్మావతి, సరోజ, కుశాల్, నేత్ర, మోహన్, రింకి, ఆదిత్య, సొంగల, లత, చంద్రశేఖర్, ఈశప్రియ, మాతిప్రియ, బొర్రన్న, ముత్తెమ్మ, విరజ, వి విజయ్ కుమార్, అనురాధ, వి సాయి, వినయ్ కుమార్, సాయి అనుగంటి, రవీందర్, లక్ష్మి, సేజల్, గంగ, సాయి నిర్దేశ్, కట్టుంగ సుబ్బలక్ష్మి, షణ్ముఖ పృథ్వీరాజ్, గణేష్, సాయి దీపక్, పార్వతి, అనసూయ, డి వెంకట లక్ష్మీనారాయణ, యామిని స్వరూప, హరిచందన, లక్ష్మీ లావణ్య, పుణ్యవతి, బెంగళూరు నుండి బుజ్జి, భవానీ, వింధ్య, ప్రియ, పూజిత, కాశీరెడ్డి, గంగా, సూర్య, హేమంత్ కుమార్, అనుష, గుజ్జార్, తలితేరి, జీవరత్నం, రేణుక, జీవన్ కుమార్, దినేష్ కుమార్, నాగేశ్వర్, లక్ష్మీ నరసింహారావు, అనురాధ, రమ్య చౌదరి, వెంకట సాయి, తేజస్వి, శ్రవంతి, వారి కుటుంబ సభ్యులు ఆవల నీలం నాయుడు, దుర్గా, ప్రణీత్ కుమార్, అనుమల్ల, రమేష్ అయిపోతుంది, అనిత, యశ్వంత్, విజయ్, విజయ్ నీకు జన్మదిన శుభాశీస్సులు, మే 4th బర్త్డే, సి యోగితశ్రీ, అలాగే అక్షయ, అనన్య, భానుమతి, బిందు, వర్ష, మకల మునిశేఖర్, శోభారాణి, శ్రీమంతరాజ్, రాహిణి, శ్రీకాంత్, నాగఫన్ కుమార్, సావిత్రి, బన్సీధర్, తారకరాజ్, కృష్ణ, పెరిచర్ల వెంకట పృథ్వీరాజ్, శ్రీ సౌమ్య, అమీర్, జరీనా, షరీనా, అన్సర్, నయీం, వంగ, సందీప్ రెడ్డి, మోనిక, చెప్పురుపల్లి, ఎర్ని, భాగ్యలక్ష్మి, మనీషా, తేజశ్రీ, శ్రేయ, సావిత్రి, బన్సీధర్, తారకరాజ్, సన్నిధి శ్యామలరావు, కన్నబోయిన రమేష్, సుహాసిని,
మల్లయాద్రి, భాగ్యలక్ష్మి, మనోహర్, మాధురి, సంధ్య, బాలమోహన్, రామ్ తులసి, ఉదయ్ కుమార్, ఆశాలత, విశాల్, వంశీ, రేవతి, రాజేంద్ర ప్రసాద్, సాయి నాగ వెంకట పవన్, నాగభావ్య భవ్యశ్రీ, ఆర్ సత్తయ్య, రాజమ్మ, కిష్టయ్య, లలిత, శ్రీవెంక వెన్నెల, సిరివెన్నెల, వరుణ్ తేజ్, వై నాగయ్య లక్ష్మీదేవి, వై ఉదయ్ కుమార్, చంద్రకళ, జే సావిత్రి, మంచన బాలాజీ విక్రమ్, పి శ్రీనివాసరాజు, వాణి, నిఖిత లక్ష్మి, సింధూష, గణేష్ రాజు, దక్ష సాయి, ఈశాన్, పి శశాంక్. శశాంక్ జన్మదిన శుభాశీస్సులు నాన్న. అలాగే అంత అనంత మనోహర్, లలిత కుమారి, భ్రమరాంబ, విద్యావతి, సాయి తేజ, శ్రీనివాస్, సాయి మేఘన, ప్రియాంకర్, వాణి, స్కంద, సాయి చైతన్య, శ్రీ సిరిగిరెడ్డి, సుభాష్, సుబ్బలక్ష్మమ్మ, మల్లికార్జున్ రెడ్డి, శివకుమార్, మంజులా శ్రీనాథ్, శైలజారాణి, సూరిబాబు, కిషన్ చైతన్య, సాయి దివ్య వందన, సోమంచి సుబ్రహ్మణ్యం, వాణి, వైష్ణవి, విశ్వనాథ్, వీర్రెడ్డి, శ్రీదేవి, చందనశ్రీ, సత్యనారాయణమూర్తి, ఉయ్యూరు శ్యామలాంబ వారికి జ్ఞాపకార్థం, అనన్య, నాగ వెంకట, గౌతమ్ సాయి, బాల విశ్వ విశ్వనాథరాజు, లక్ష్మి, రామకృష్ణ, శైలజ. లేట్ వారి లేట్ అన్నయ్య వారి సంకల్ప సద్గతి లభించాలి. వారు ఎక్కడ ఉన్నారు, వారి సద్గతి లభించాలని బాబాను వేడుకుంటున్నా. శ్రీనివాసరావు, వెంకట శ్రీదేవి, రష్మి శ్రీహత, శ్రీహిత, అరుంధతి దేవి వారి తల్లిదండ్రులకు ఆత్మకి శాంతి కలగాలని తప్పకుండా, వారు ఎక్కడ ఉన్నా వారి ఆత్మకి శాంతి కలగాలని బాబాను వేడుకుంటున్నాను. అరెడ్డి శేఖర్ రెడ్డి, విజయ, రాజేష్ రెడ్డి, రవలి, సి దేవకి, ఎన్ రామచంద్రారెడ్డి, రేవతి, శ్రీకర్ రెడ్డి, వడవల్లి శేషగిరిరావు, శిరీష, ఆనంద్, హేమ, లంకా వెంకట రామన, రమణ కిషోర్, ఉమా, రవితేజ, దేవి, నిహారిక, హేమంత్ కుమార్, ఎం కాంతారావు, ఎం లక్ష్మీరాజ్యం, సురేష్, అలేఖ్య, అలాగే ఎం సాయి కుమారి, వేణుమాధవ్, హరికృష్ణ, నాగమణి, లేట్ జి వారి కీర్తి శిష్యు, వారి తండ్రి గారు వర్ధంతి మేటంత సందర్భంగా వారు ఎక్కడున్నా వారి ఆత్మ శాంతించాలని, సద్గతి లభించాలని బాబాను వేడుకుంటున్నా. శ్రీ రామచంద్రమూర్తి, సూర్యకళావతి, లక్ష్మీ స్వరూప, కృష్ణ కిరీటి, లక్ష్మీ స్వరూప స్వరూప పుట్టినరోజు, అమ్మ లక్ష్మి నీకు జన్మదిన శుభాశీస్సులు తల్లి. ఎస్ వెంకట భావ వెంకట భవాని, శ్రీనివాస్ చక్రవర్తి, జ్యోతి, రామకృష్ణ ప్రసాద్, శ్రావ్య, పద్మ, సాయి భావన, చరిత్ర గురుచరిత్ర పారాయణం పూర్తయిన సందర్భంగా సంపూర్ణ ఆరోగ్యం కోసం తప్పకుండా సంకల్ప సిద్ధిరస్తు. జే చంద్రారెడ్డి, వినోదిని, 7th May మా పెళ్లి రోజు గురువు గారు, ఆయురారోగ్యాలతో ఉండాలని దీవించండి. తప్పకుండా మీ దంపతులకు వివాహ దినోత్సవ శుభాశీస్సులు, సంకల్ప సిద్ధిరస్తు. పివిఎన్ సాయిరాం, సూర్యనారాయణమూర్తి, పాలూరి ఎల్ఆర్ఈశ్వరి, అడవాల రామమోహన్, గీత, సంతోష్, ఎన్ నాగేశ్వరరావు, సుకృత్, ఆర్ సుధాకర్, దేవిశ్రీ, సాయి సుష్మ, సాయి అవంశ్, శ్రీనివాసులు, అమ్మని, మాధవ, దివ్యభారతి, వెంకట లక్ష్మమ్మ, వెంకట కృష్ణ లక్ష్మీదేవి, వెంకట సునీల్, వెంకట సూర్యసాయి, మూల తిమ్మారెడ్డి, రాములమ్మ, చౌరెడ్డి, సుధా, జయంతి, చంద్రిక, చందన, సుబ్బారెడ్డి, లక్ష్మీదేవి, డింబుకేశ్వరరెడ్డి, సురేందర్ రెడ్డి, సుమంత్ రెడ్డి, వెంకటరమణ, శ్రీలత, మన్విత, మహేష్, డివి కిరణ్, శ్రావణి, సంతమ్మ, చేతన్, అలాగే సీతారావు, సునీత, సంగీతశ్రీ, మణికంఠ, వీరందరూ కూడా సాయి భోజన నిధికి దక్షిణ సమర్పించడం అనేది జరిగింది. మీ అందరికీ కూడా సమర్థ సద్గురు సాయి కృపతో మీరందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, మీ వంశాలు అభివృద్ధి చెందాలని మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. అలాగే ఈరోజు ఇంకా కూడా సాయి సాయి భోజన్ సంబంధించి ఈరోజు సాయి భోజన్లో ప్రణితాయన్ సింగిల్ డే సాయి భోజన్, అల్లాది శ్రీనివాస్, అల్లాది రాధిక, సన్మతి, వినృత్, అక్క వాళ్ళ మ్యారేజ్ డే May 7th, అక్క హెల్త్ అండ్ ఫ్యామిలీ ఎలాంటి ఇష్యూస్ లేకుండా హ్యాపీగా ఉండాలి బాబా, ప్లీజ్ యాక్సెప్ట్ మై డొనేషన్ అండ్ గివ్ హెల్త్ అండ్ గుడ్ హ్యాపీనెస్ టు అక్క ప్రేమ, తప్పకుండా తల్లి తప్పకుండా, వారు నువ్వు కోరుకున్నట్లుగానే ఆయురారోగ్యాలతో వర్ధిల్లును గాక, సాయి కృపతో మీరందరూ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాను పెట్టుకుంటూ ఉన్నాను. అలాగే వినోద్, వినోదిని, విద్యాసాగర్ రెడ్డి, హర్ష వారి కుటుంబ సభ్యులందరూ, సాయిరాం హర్ష రెస్టారెంట్ స్టార్ట్ చేశాడు నిన్న, ఫస్ట్ డే అమౌంట్ కౌంటర్ అమౌంట్ పంపించాం బాబా కోసము, చాలా సంతోషం, దినదినాభివృద్ధి చెంది సాయి కృపతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. కన్నెబోయిన శ్రీనివాసరావు, నాగ పద్మావతి, నాగకృష్ణ చైతన్య, నవీన్ భార్గవ్ వీరు వీరి కుటుంబ సభ్యులందరూ కూడా సాయి భోజన్ సింగిల్ డే కోసం సమర్పించడం అనేది జరిగింది. మీ అందరికీ సాయి కృప పూర్ణంగా లభించాలని
మీరందరూ ఆరోగ్యాలు ఆరోగ్యాలతో బతికిల్లాలని, ఈ వంశాలు అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నా. స్వర్ణ యంత్ర తాపడం కోసం శ్రీనివాసరెడ్డి, ఆరతి, సాయిచరణ్ రెడ్డి, ప్రవణి, ప్రణవి, సుదర్శన్ రెడ్డి, సరస్వతి, ప్రణిత, భీమశంకర్ రెడ్డి, కటారి వెంకటలక్ష్మి మల్లేశ్వరి, సత్యనారాయణ, వినయ్ కుమార్, రామానుజ, కృష్ణ సాత్విక్, కృష్ణ చైతన్య, సాయి కృష్ణ, మైలవరపు సోమశేఖర్, సునీత, శ్రీ మాధవి, అలాగే వీక్షయ, మీ అందరికీ సమర్థ సద్గురు సాయి కృప పరిపూర్ణంగా లభించాలని, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆశీర్దిస్తున్నాను. ఈరోజు గోసేవలో వై నరేందర్ రెడ్డి, ప్రియాంక, ఇషాన్ రెడ్డి, మంగమ్మ వీరందరూ కూడా పాలు పంచుకుంటూ ఉన్నారు. ఆ గోమాత యొక్క ఆశీస్సులు సమర్థ సద్గురు సాయి కృపతో మీరు చల్లగా ఉండాలి, మీరందరూ సుఖశాంతులతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ, కార్యక్రమానికి దక్షిణ సమర్పిస్తున్న ప్రతి కార్యక్రమానికి దక్షిణ సమర్పిస్తున్న మీ అందరికీ, వీక్షిస్తున్న వీక్షకులందరికీ కూడా సాయినాథుడి కృప నిండుగా మెండుగా లభించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ, రాబోయే రోజుల్లో మీరందరూ ఇంకా కూడా ఆత్మస్థైర్యంతో మానసిక ప్రశాంతతతో గడపాలని, ఆ శక్తిని బాబా ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. అలాగే ఇప్పుడు మనం లైవ్ కాల్స్ తీసుకోబోతున్నాం. ఈరోజు కొన్ని లైవ్ కాల్స్ నేను మాట్లాడతాను. లైవ్ కాల్స్ మనం చూద్దాం. ముఖ్యంగా చైత్ర అమావాస్య మనమందరం చూస్తూనే ఉన్నాం. మా 11వ తారీఖు వస్తున్న చైత్ర అమావాస్య నిజంగా అత్యంత అద్భుతం. త్రికండ హోమం మరియు పూజ కార్యక్రమాన్ని మనం ఆచరిస్తూ ఉన్నాం. హలో, హలో, సాయిరామ్ అమ్మా ఎవరు మాట్లాడుతున్నారు? మళ్ళీ ఇవాళ కూడా నీ ఫోన్ కలిసిందా తల్లి? వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా సంతోషం అమ్మా, చాలా సంతోషం. బాగున్నానమ్మా, ఎలా ఉన్నారు మీరు అందరు? ఎలా ఉన్నారు? చాలా సంతోషం. ఉన్నాడు అక్కడ? సరే, పర్వాలే పర్వాలే, బాబాయ్ యొక్క అనుగ్రహంతో మీరు మీ తమ్ముడు అందరు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్దిస్తున్నానమ్మా. సాయిరామ్, సాయిరామ్. అలాగే స్వరూప రాణి సూపర్ చాట్, గురూజీ నేను హైదరాబాద్ లో ఫ్లాట్ అనుకుని చూసి అంతా మాట్లాడాను, కానీ ఎప్పుడు ఎక్కడ ఎందుకో ముందుకు స్టెప్ వేయలేకపోతున్నాను, చెప్పండి స్వామీజీ అని. ఏం కాదమ్మా, ఓం జం 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 3 సార్లు, శ్రీ సాయి సప్తమి నమః, ఇది రోజు 108 సార్లు, 170 రోజు వచ్చాయి. ప్రతి గురువారం 7 అగరబత్తి స్టిక్స్ వెలిగించి పాప దగ్గర పెట్టమ్మా, తప్పకుండా అన్ని ముందుకు సాగుతాయి. హలో సాయిరామమ్మ, ఎవరు మాట్లాడుతున్నారు? కృష్ణవేణి. ఎక్కడి నుంచి అమ్మా? ఓ ఏమ్మా కృష్ణవేణి, ఎలా ఉన్నావు చెప్పమ్మా. అది లాస్ట్ టైం నీకు చెప్పినట్టున్నా కదా, మేం చేయాలి అది చేయండి అమ్మా. అది కూడా అది చేసేటప్పుడు మంత్రం చేసే ముందు ఏమున్నా సంకల్పాలన్నీ చెప్పుకొని మంత్రం చేయండి అమ్మా, సరేనా? ఓకే. హలో సాయిరామ్ అమ్మా, ఎవరు మాట్లాడుతున్నారు అమ్మా? శ్రీ విద్య. ఎక్కడి నుంచి అమ్మా? అమ్మా కట్ అవుతు, వాయిస్ కట్ అవుతుంది శ్రీ విద్య. గుంటూరు, గుంటూరు. ఓకే ఓకే అమ్మా, ఎలా ఉన్నావమ్మా, బాగున్నావా, ఎలా ఉన్నారు అందరు ఇంట్లో? వద్దు ఓ పిచ్చి తల్లి, ఏమీ భయపడకండి, ఏమీ కాదు, ఎట్టి పరిస్థితుల్లో మనం అందరం సురక్షితంగా ఉంటాము, ఎట్టి పరిస్థితుల్లో భయపడకండి, ధైర్యంగా ఉండండి అమ్మా, సరేనా? ఓకే అమ్మా. అది క్రీమ్ అన్న బీజాక్షరాన్ని ఎక్కువ స్మరించమని చెప్పమ్మా, క్రీమ్ క్రీమ్ అనుకో మన మనసులో, సరేనా? ఓకే. హలో, హలో సాయిరామ్ అమ్మా, ఎవరు మాట్లాడుతున్నారు? చెప్పమ్మా. హైదరాబాద్. పేరేంటమ్మా? సునీత. ఏమ్మా ఎలా ఉన్నావు తల్లి? సాయిరామ్ అమ్మా చెప్పండమ్మా.
ఏమి కాదు అమ్మ, రోజు కొంచెము పసుపు పొగ వేసుకోండి అమ్మా ఇంట్లో, పసుపు తీర్థం తీసుకోండి. కాస్త టెన్షన్ అనిపించినప్పుడు నిమ్మకాయను చేత్తో పట్టుకోండి అమ్మా. ఏమీ కాదు బాబా, మనతో ఉన్నాడు తల్లి, అందరం సురక్షితంగా ఉంటాము, ఉండి తీరుతాం. సాయిరామ్మ పోలేమ్మా, చాలా సంతోషం, ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉండండి తల్లి. హలో సాయిరామ్, సాయిరామ్మ ఎవరు మాట్లాడుతున్నారు అమ్మా? మంగ తయారు. ఏమ్మా ఎలా ఉన్నావు మంగ? తప్పకుండా వద్దురు కానీ అమ్మా, అందరు కలుగుతా. ఎందుకంటే మొన్న మా బాబుకి పరీక్ష వచ్చిందండి అమ్మా, పారాయణ చేసి చెప్పండి. మళ్ళీ పారాయణ అంతా వచ్చింది బాబు. పోలే అమ్మా, చాలా సంతోషం అమ్మా, సంతోషం. పోన్లేమ్మా, సంతోషము, ఇంకా భవిష్యత్తులో కూడా అంతా చక్కగా ఉంటాయి, ఏం భయపడకండి, ధైర్యంగా ఉండండి తల్లి. సరేనా, అమ్మా అమ్మ తప్పకుండా నేను చేస్తాను తల్లి, దిగులు పడకండి. సరే పోన్లే, సంతోషం తల్లి, సంతోషం. ఓకే అమ్మా, సరే రేపటి కార్యక్రమంలో మరలా ఇంకా ఫోన్ కాల్స్ నేను మాట్లాడతాను. మీ అందరికీ గుడ్ న్యూస్ ఏంటంటే, మనం అనుకున్నాం కదా ప్రతినిత్యము నిత్య పారాయణం కింద మనం ప్రతిరోజు ఒక అధ్యాయాన్ని మనం టెలికాస్ట్ చేద్దామని. సో నిత్య పారాయణము అమావాస్య రోజు మే 10వ తారీఖు నుంచి కూడా పొద్దున పూట, అది టైమింగ్ మళ్ళీ చెప్తాను నేను. ప్రతిరోజు ఒక అధ్యాయాన్ని మీకు చక్కగా పారాయణం కోసం వినటం కోసం టెలికాస్ట్ చేయడం జరుగుతుంది. పి జ్యోతి చిన్ను మా హస్బెండ్కి అమ్మ, ఓం లం లం శ్రీ సాయి సజనాకర్షిణే నమః. జ్యోతి ఇది చేయి తల్లి, తప్పకుండా బాగుంటుందమ్మా, మార్పు వస్తుంది. తేజస్విని ఉలిశెట్టి, అంకుల్కి కోవిడ్ వచ్చి లంగ్స్ 65% ఎఫెక్ట్ అయ్యాయి గురుజీ, మంత్రం చెప్పండి త్వరగా తగ్గి బాగుండాలని దీపించండి. ఇంట్లో అందరికీ నెగిటివ్. తప్పకుండా తల్లి తేజస్విని, దిగులు పడకమ్మా. ఓం క్లీం క్లీం క్రీం క్రీం శ్రీ సాయి కుముదాయై నమః. ఇది చేయండి అమ్మా, ఇది చేయండి కంటిన్యూస్గా రోజు, అది తగ్గేంత వరకు కూడా తప్పకుండా మంచి జరుగుతుంది. ఒక 5 అగరబత్తి స్టిక్స్ పట్టుకొని చేతిలో సంకల్పం అంటే కోరికలు చెప్పి వెలిగించి బాబా దగ్గర పెట్టండి అమ్మా. ఏం కాదు, దిగులు పడద్దు, ధైర్యంగా ఉండండి, అన్నీ మారుతాయి తల్లి. స్వరూపారాణి గురుజీ వాళ్ళు అడ్వాన్స్ ఇవ్వమని అంటున్నారు, ఇచ్చి అగ్రిమెంట్ రాయించుకోనా స్వామి, ఇవ్వమని అడుగుతున్నారు. చూడండి అమ్మా, అవకాశం బట్టి అన్నీ ఒకసారి వెరిఫై చేసి దాన్ని బట్టి చెయ్యండి, దాన్ని బట్టి చేయండి, అన్ని బాగానే ఉంటాయి. కాబట్టి రేపటి కార్యక్రమంలో మరలా కలుద్దాం. మీరేమి ఎవరు టెన్షన్ పడకండి, ఇప్పుడు విన్నాం ఫోన్ కాల్స్లో మనం, నాకు కూడా ఒక క్షణం బాధ అనిపించింది. ఏం కాదు, నేను ఉండగా భయం ఎలా అంటున్నాడు సమర్థ సద్గురు సాయినాథుడు. బాబా మనతో ఉన్నాడు, దిగులు చెందకండి, ధైర్యంగా అడుగులు వేద్దాం. సాయి సర్వస్వం తోడుగా ఉంది. ప్రతిరోజు లైవ్లో 3 మీ లైవ్లోనే వస్తున్నాం, ఖచ్చితంగా మిమ్మల్ని పలకరించడానికి నేను వస్తాను, మాట్లాడుతూనే ఉంటాను. కాబట్టి సురక్షితంగా మన ప్రయాణం సాగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథ నమస్తు. జై సాయినాథ్. అలాగే వీక్షిస్తున్న వీక్షకులందరికీ కూడా సాయి కృప పూర్ణంగా లభించాలని, జన్మదినం జరుపుకుంటున్న అందరికీ జన్మదిన శుభాశీస్సులు, వివాహ దినోత్సవం జరుపుకుంటున్న అందరికీ వివాహ దినోత్సవ శుభాశీస్సులు. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథ అర్పణమస్తు. జై.